हाई अंडी, वेलकम बैक टू अवर चैनल सुधा कुकिंग। अंदर एला बहुनारा? इवाला रेसीपी वच्ची क्यारेट बीट्रूट फ्राई प्रिपेर चेस्तुन्नारंडी। चाला रुचिगा उंटुंदी, चाला सिंपल गा कूडा प्रिपेर चेसुकोवच्चु। इला प्रिपेर चेसुकुंटे क्यारेट बीट्रूट शुभ्रंगा क्लीन चेसुकुन्न तर्वात पैन पील तीसेसुकोनी चिन्न चिन्न मुक्कल किंद कट चेसुकोवाली। ఒకవేళ చాపర్ ఉంటే చాపర్లో వేసుకొనేనా బా చిన్నగా ఇలా కట్ చేసుకోవచ్చు। ఇలా కట్ చేసుకుంటే ఫ్రై కూడా బాగుంటుంది, త్వరగా కూడా మగ్గిపోతుంది। ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి pan పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి। వీటిని 1 నిమిషం ఇలా వేయించుకోవాలి। ఇలా 1 నిమిషం వేగిన తర్వాత రెండు ఎనిమిది మిరపకాయలు, పచ్చిమిరపకాయలు నేను ఇక్కడైతే 5-6 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను। కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి కారం ఏమీ వేసుకోం కాబట్టి ఇలాగ పచ్చిమిరపకాయలు ఎనిమిది మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది। కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా 1 నిమిషం వేయించుకోవాలి। ఇలా వేగుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ రెండు కూడా వేసుకోవాలి। ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి। మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలి। బీట్రూట్ ఫ్రైలోకి పొడి చేసుకోవడానికి ఎండు కొబ్బరి కొంచెం, 5-6 ఎనిమిది మిరపకాయలు, 2 స్పూన్లు వేపించిన పప్పు, 5-6 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, ధనియాలు ఉంటే ధనియాలు, నేను ఇక్కడైతే 1 స్పూను ధనియాల పొడి తీసుకున్నాను, ఇవన్నీ కూడాను మెత్తగా పొడి చేసుకోవాలి। చూడండి, ఇలాగా కచ్చా పచ్చగా పొడి కింద చేసుకోవాలి। ఇంక ఇక్కడ ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి। ఇది మనం స్పెషల్గా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా ఆవిరి వస్తుంది కదా, ఆవిరికే ఇది మగ్గిపోతుంది। బీట్రూట్ క్యారెట్ కూడాను చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది। ఇందులోని తగినంత సాల్ట్ వేసుకోవాలి। అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి। మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఇలా కలుపుకోవాలి। ఇలా కొబ్బరి పొడి వేసుకోవటం వల్ల ఈ బీట్రూట్ క్యారెట్ ఫ్రై టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది। ఇంకా మూత పెట్టుకోని అవసరం లేదు, 1-2 నిమిషాలు ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది। ఇలా ఫ్రై చేసుకుంటే బీట్రూట్ క్యారెట్ తినని వాళ్ళకు కూడా చాలా నచ్చుతుందండి ఇలా చేసి పెడితే। ఇంతేనండి, బీట్రూట్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయినట్టే। ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ అండి।